కమ్యూనిస్టు విలువలు కలిగిన వ్యక్తి కాబట్టి. అలాగే ఇవాళ మీరు పెట్టే పేర్లు పెట్టే గద్దర్ ఎక్కడి నుంచి తయారయ్యాడు? కమ్యూనిస్టుగా తయారయ్యాడు. దాశరథ్ గారి పేరు మీరు కొటేషన్ పెట్టారు ఇవాళ, రేవంత్ రెడ్డి గారు. ఏది బూజు పట్టిన తరతరాల బూజు పట్టిన నిజామరాజన్ ఆ దాశరథ్ ఎవరు? కమ్యూనిస్టే. ఇంకా మీరు తీసుకోండి సుద్దాల హనుమంత్ ఎవరు? కమ్యూనిస్టే. ఈ ఉద్యమమే చిన్న చదువుకోని వాళ్ళు కూడా ప్రతి ఒక్కడు ఒక కవి అయ్యాడు, ఒక కళాకారుడు అయ్యాడు, ఒక గాయకుడు అయ్యాడు. ఎక్కడి నుంచి నేర్చుకున్నారు అవన్నీ? ఈ ఉద్యమం మళ్ళీ ఆంధ్రాలో లేదు, మరి ఆంధ్రాలో లేదు, కానీ దీని ప్రభావం అక్కడ కూడా ఉంది. నేను చెప్పాలంటే 52లో మనకి ఎక్కువ స్థానాలు వచ్చినాయి అక్కడ మద్రాసు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ పార్ట్లో కాంగ్రెస్ కంటే కూడా మనకి ఎక్కువ వచ్చినాయి. ఇక్కడ కూడా ఎక్కువే వచ్చినాయి, కాకపోతే ఆ పక్కన ఉన్నాయి కదా కర్ణాటక అటు వలన. అది ఆ పోరాటానికి ఉన్న విశిష్టత అది. అందువలన ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే నాకు తెలిసి నాకు విశ్వాసం ఉంది, మన రోజు అంటూ మనకు ఉంటుంది. కమ్యూనిస్టుల రోజు కమ్యూనిస్టుకు ఉంటుంది. కమ్యూనిస్టుల పోరాటం ఎక్కడ ఆగదు. మనిషికి అంతిమ శ్వాస ఉన్నంతకాలం, మనిషిలో రక్తం ఎర్రగా ఉన్నంతకాలం ఎర్రజెండా ఉంటుంది, ఎర్రజెండా రెపరెపలు ఉంటాయి. మనం మన అమరులైనటువంటి ఇంకా చాలా ఉంటాయి చరిత్రలన్నీ, ఇప్పుడు అవకాశం లేదు. వాళ్ళని ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుందాం, ధైర్యంగా ముందుకెళ్దాం, ధైర్యంగా కలిసిమెలిసి నడుద్దాం. ఎవరైనా ఒక మనం పడుకునే ముందు ఆ రోజు మనం నీ కుటుంబానికి నువ్వు ఏం చేసుకున్నావో అది నీకు ఎట్లయినా ఆలోచన ఉంటుంది. దానికి తోడు నువ్వు కమ్యూనిస్ట్ పార్టీకి నువ్వు ఏం చేసావు ఇవాళ ఆ ఒక్క 10 నిమిషాలు ఆలోచన చేయండి. 10 నిమిషాలు ఆలోచన చేసి ఆ 10 నిమిషాల్లో నువ్వేమి నిన్న చేయలేకపోతే అది పూడ్చడానికి మరుసటి రోజు చేయండి. ఆ విధంగా ఒకళ్ళ ఇద్దర నేను ఇదిగో ఇన్నేళ్ళ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాను, నేను ఇంకోటి తయారు చేశానని ఒక్కడొక మరొక ముగ్గురిని తయారు చేయండి, ఒక్కడొక మరో ముగ్గురిని. ఆ ఒక్కడు అవ్వరని మీరు భయపడకండి, అవుతారు. నాకు నమ్మకం ఉంది కాదు. ఇప్పుడు కూడా మొన్న ముఖ్యమంత్రి దగ్గరికి మన సంఘాల వాళ్ళందరూ వచ్చారు.